ప్రాచ్యం రణరంగంగా మారబోతోందా? వైమానిక దాడులు బాంబుల మొత్తతో దద్దరిల్లబోతోందా? సౌదీ అరేబియా సైనిక విన్యాసాలు చూస్తే దీనికి అవునని సమాధానం వస్తోంది. 20 దేశాలతో కలిసి భారీ ఎత్తున ఆర్మీ డ్రిల్ నిర్వహించింది సౌదీ. ఓవైపు ఇరాన్ భయం, మరోవైపు ఎప్పుడు విరుచుకు పడతారో తెలియని ఐసిస్, ఆల్ ఖైదా ఉగ్రవాదుల టెర్రర్, ఈ భయాల మధ్య 20 దేశాలతో కలిసి భారీ ఎత్తున సైనిక విన్యాసాలు జరిపింది సౌదీ అరేబియా. యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్ విన్యాసాలు, వైమానిక దాడులు, బాంబుల మోతలతో ఇరాక్ కువైట్ సరిహద్దు ప్రాంతం దద్దరిల్లింది. ఉత్తరాది ఉరుములు పేరుతో ఈ భారీ మిలిటరీ డ్రిల్ను నిర్వహించారు. మధ్య ప్రాంతంలో శాంతియుత పరిస్థితుల కోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని తెలియచెప్పేందుకే ఈ విన్యాసాలు జరిపారు. ఇందులో ఈజిప్ట్, పాకిస్తాన్, మలేషియా, టర్కీ, జోర్డాన్, సూడాన్, 6 దేశాల గల్ఫ్ కౌన్సిల్తో పాటు మరో 8 దేశాలు పాల్గొన్నాయి. 18 రోజుల పాటు ఈ విన్యాసాలు జరుగుతాయి. సౌదీ రాజు సల్మాన్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, సూడాన్ ప్రెసిడెంట్ ఒమర్ అల్ బషీర్, కువైట్ రాజు షేక్ సబాల్ అహ్మద్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతా ఈ విన్యాసాలను తిలకించారు. ఈ డ్రిల్లో ఎంతమంది పాల్గొన్నారన్నది అధికారికంగా వెల్లడించలేదు. అయితే 1999లో ఈజిప్ట్ నిర్వహించిన బ్రైట్ స్టార్ డ్రిల్ కంటే ఇది చిన్నదంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఇరాన్తో పాటు ఐసిస్, ఆల్ ఖైదా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఈ విన్యాసాలు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది వేచి చూడాలి.